భవిష్యత్తు మనం కోల్పోతున్నాం. అమ్మ ఈ భూమిపైన జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, కానీ ఆంధ్ర రాష్ట్రం శాశ్వతం. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ కాదు తల్లి, ఆంధ్ర రాష్ట్రం ఓడిపోయింది తల్లి. ఈ రోజు ఇట్లా చాలా మంది యువతి యువకులు బాధపడి ఆందోళన చెంది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, ఒక ట్వీట్ పెడితే కేసులు తల్లి. వాళ్ళ తరఫున నేను పోరాడినందుకు నా పైన 15 కేసులు తల్లి. ఎట్టంత మర్డర్ పెట్టినారు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి. నేను చెప్పినా నేను భయపడినా, ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక రకంగా ఉంటుంది, 7 సార్లు వెళ్ళినా ఏముంది, అత్తగారు ఇల్లాగా ఉంది తల్లి. మా అత్తగారు ఇల్లుతో కూడా అంత చనువు ఉండదేమో. పోలీస్ స్టేషన్కి కూర్చొని కాలేదని కాలేదు, కాఫీ పడకరా టీ పడకరా అని అడుగుతున్నా. అత్తగారు ఇంటికి వెళ్ళినట్టు ఉండాలి ఇప్పుడు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే కేసులు పెడితే భయపడతారు, బెదిరిస్తే పారిపోతారు. ఎంత అన్యాయం అంటే నిన్న పలవనేరులో మీరు చూశారు, నేను మాట్లాడిన బండి కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇక డిఎస్పీ గారు ఉన్నారో లేదో తెలియదు, ఏం డిఎస్పీ గారు ఈ డాన్స్ కూడా పట్టుకెళ్తారు ఇప్పుడు? ఏం డాన్స్ పైన కేసు రాస్తారా? ఏం డిఎస్పీ గారు లేరు ఇక్కడ? నిన్న అట్లా పట్టుకెళ్ళిపోయినారు తల్లి. నేను చెప్పినా ఇక నేను నుంచినే స్టూల్ పట్టుకెళ్ళాలా? ఎంత నేను చూడండి. అందుకే యువగలం చేపడుతున్నామా, అందుకే యువగలం అన్న పేరు కూడా తీసుకొచ్చిన, ఎందుకంటే యువతలో చైతన్యం రావాలి. ఈ ప్రభుత్వం పైన